హలో మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సో ఈరోజు మార్కెట్ యొక్క క్లోజింగ్ రిపోర్ట్ చూద్దాం అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ కూడా చూద్దాం అండ్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుందా ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఆ ప్రాఫిట్స్ అనేవి ఎండింగ్ సెషన్ వరకు కంటిన్యూ కాలేకపోయాయి సో మార్కెట్లో కాస్త ఫాల్ అనేది కనిపించింది బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నట్టయితే చాలా వరకు లాస్ అయింది టూ పర్సెంట్ వరకు బ్యాంకింగ్ సెక్టర్లో ఫాల్ అనేది కనిపించింది సో దీనికి మెయిన్ న్యూస్ ఏంటి అంటే బ్యాడ్ బ్యాంక్ గురించిన ఇష్యూ ఏదైతే ఉందో టెన్ థౌజండ్ క్రోర్స్ వరకు క్యాపిటల్ మనీతో బ్యాడ్ బ్యాంక్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఐ అనేది ఆర్బీఐకి గవర్నమెంట్కి ప్రపోజల్ ఏదైతే పెట్టిందో దాని యొక్క అమౌంట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వరకు ఇనిషియల్ అమౌంట్ రిక్వైర్ అవుతుంది అని వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో దానివల్ల మార్కెట్స్లో కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపించింది సో బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి అనే డీటెయిల్స్ కూడా చూద్దాం అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న అన్ని బ్యాంక్స్ యొక్క గ్రాస్ ఎన్పిఎస్ నెట్ ఎన్పిఎస్ దీంట్లో మీరు చూడొచ్చు సో వీడియోని మిస్ కాకండి లాస్ట్ వరకు చూడండి సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ ప్రెస్ చేయండి ట్విట్టర్లో టెలిగ్రామ్లో ఫాలో అవ్వచ్చు అలాగే మీరు ట్రేడింగ్ అకౌంట్ తీయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా జెరోదా నుంచి కానీ ఏంజెల్ బ్రోకింగ్ నుంచి కానీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు అనమాట సో సెన్సెక్స్ అనేది ఎయిటీ వన్ పర్సెంట్ ఎయిటీ వన్ పాయింట్స్ ఫాల్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ అనేది ట్వెల్వ్ పాయింట్స్ ఫాల్ అయింది నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నట్టయితే మనకి టూ పర్సెంట్ హైయెస్ట్గా ఫోర్ హండ్రెడ్ టూ పాయింట్స్ అనేది ఫాలో అయింది బ్యాంక్ నిఫ్టీ యొక్క నైన్టీన్ థౌసండ్ క్రిటికల్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్రాస్ చేస్తూ ఈరోజు బిలో సైడ్ అయితే క్లోజ్ అవ్వడం కనిపించింది సో ఫర్దర్ వీక్నెస్ అనేది అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే మార్నింగ్ ఆల్మోస్ట్ నైంటీ పాయింట్స్ ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది దానికంటే నైన్టీ పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ వరకు వెళ్ళిందండి కాకపోతే అది సస్టైన్ కాలేకపోయింది నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ దగ్గర స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనేది కనిపించింది ఆ తర్వాత ఫాల్ అనేది కంటిన్యూ అయింది సో దీంట్లో ఈరోజు ఆటో సెక్టార్ అనేది చాలా పాజిటివ్ మూమెంట్ అని చూపించినప్పటికీ బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఫాలో అవడం వల్ల నిఫ్టీ ఫిఫ్టీ సెన్సెక్స్ అనేవి కూడా ఫాలో అయ్యాయి అన్నమాట సో నిఫ్టీ ఫిఫ్టీ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే వన్ ఇయర్లో సెవెంటీన్ పర్సెంట్ నెగటివ్ రిటర్న్స్ ఇస్తే వన్ మంత్లో టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ కనిపిస్తూ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు ఆల్మోస్ట్ టూ నైంటీ పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యింది ప్రీవియస్ క్లోజింగ్ పాయింట్ అనేది నైంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఉంది సో ఈరోజు ఓపెన్ ప్రైస్ చూసుకున్నట్టయితే నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్లో ఓపెన్ అయింది అక్కడ నుంచి వన్ హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ వరకు అప్పర్ సైడ్ అయితే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళింది వన్స్ లెవెన్ ఓ క్లాక్ ఈ న్యూస్ ఏదైతే వచ్చిందో ఐబీఏ నుంచి ఆ న్యూస్ తర్వాత మళ్ళీ ఫర్దర్ ఫాల్ అనేది అయితే కనిపించింది కాకపోతే ఈ బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది బ్యాంకింగ్ సెక్టార్కి గుడ్ న్యూసే అండి కమింగ్ డేస్లో ఒకవేళ ఇది కనుక గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే దాని గురించిన పూర్తి డీటెయిల్స్ దీంట్లో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా నెగిటివ్ కనిపిస్తున్నాయి వన్ మంత్లో చూసుకున్న కూడా టూ పర్సెంట్ నెగిటివ్గా ఉంది వన్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ పర్సెంట్ నెగిటివ్లో కనిపిస్తుంది సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే ఈరోజు నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ అనేది హైయెస్ట్ ఫాల్ అయింది టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఫైనాన్స్ సెక్టారు నిఫ్టీ సర్వీస్ సెక్టార్ పీఎస్యూ బ్యాంకింగ్ సెక్టార్ ఫార్మా సెక్టార్ కూడా ఈరోజు కరెక్షన్ అవ్వడం కనిపిస్తూ ఉంది పాజిటివ్ సైడ్ చూసుకున్నట్టయితే ఆటో సెక్టార్ అనేది బిజినెస్ రీఓపెనింగ్ ఓపెనింగ్ న్యూస్ వల్ల మంచి పాజిటివ్ ర్యాలీ అయితే తీసింది ఫోర్ పర్సెంట్ వరకు దీంట్లో అప్పర్ సైడ్ కనిపించింది నిఫ్టీ మీడియా నిఫ్టీ ఐటీ నిఫ్టీ మెటల్ అనేది చాలా మంచి పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించింది సో ఈరోజు ఆటో సెక్టార్లో చూసుకున్నట్టయితే టీవీఎస్ మోటార్ హీరో మోటార్ కార్ టాటా మోటార్స్ బజాజ్ ఆటో మారుతి అనేవి సిక్స్ పర్సెంట్ కంటే ఎక్కువగా ర్యాలీ తీసాయి అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే హయ్యెస్ట్ ఫాల్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్లో కనిపించింది ఐసిఐసిఐ బ్యాంక్లో రిజల్ట్స్ అనేవి గుడ్ వచ్చినప్పటికీ బాగా వచ్చినప్పటికీ ప్రొవిజన్స్ అనేవి ఫైవ్ పర్సెంట్ కంటే ఏవో ఉన్నాయి సో దాన్ని కాస్త మార్కెట్ అనేది నెగటివ్గా తీసుకోవడం జరిగింది ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే నెట్ ఇన్కమ్ అనేది పెరిగింది ప్రాఫిట్స్ అనేవి పెరిగాయి రెవెన్యూ పెరిగింది అలాగే ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కూడా తగ్గించుకోవడం జరిగింది కానీ ఈ పర్ఫార్మెన్స్ అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదనుకుంటా అందువల్ల ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఫాల్ అయితే కనిపించింది కోటక్ మహీంద్రా ఆర్బిఎల్ హిందూస్ ఇండియా బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేవి కూడా కరెక్షన్స్ అయితే చూడడం జరిగింది సో ఈరోజు వచ్చిన న్యూస్ చూడండి మే లెవెంత్ లెవెన్ ఓ క్లాక్కి ఐబిఎస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ బ్యాడ్ బ్యాంక్ ఐడియా ఏదైతే ఉందో అది ఆర్బీఐకి ఇండియన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది అని చెప్పేసి ఐబీఐ అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అండి ఇది చాలా రోజుల నుంచి థాట్ ప్రాసెస్లో ఉంది బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ అనేది దీని మెయిన్ థియరీ ఏంటి అంటే బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది బ్యాంకులలో ఆల్రెడీ విల్ఫుల్ డిఫాల్టర్ లోన్స్ ఉంటాయి కదా వాటి గురించి ప్రొవిజన్స్ వీళ్ళు బ్యాంకులు అనేవి పక్కన పెడతాయి సో ఏ లోన్స్ అయితే వీళ్ళకి స్ట్రగుల్గా మారాయో ఆ లోన్స్ని వీళ్ళు సెక్యూరిటీ రిసీట్స్గా కన్వర్ట్ చేసి బ్యాడ్ బ్యాంక్ అనే సంస్థ వాటిని కొనాలన్నమాట వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే వీళ్ళ లోన్స్ అనేవి వీళ్ళ లిక్విడిటీని స్ట్రగుల్ చేస్తున్నాయి ఆపేస్తున్నాయి మనీ అనేది బ్లాక్ అయిపోతుంది కదా సో ఆ లిక్విడిటీ క్రైసిస్ నుంచి బయటికి రావడానికి ఈ రిసీట్స్ని వీటిని రిసీట్స్గా కన్వర్ట్ చేసేస్తే బ్యాంక్ అనేది బ్యాడ్ బ్యాంక్ అనేది కొంటే ఆ రిసీట్స్ వర్త్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఉన్న రిసీట్స్కి ఫిఫ్టీన్ క్రోర్స్ ఇచ్చినా చాలు ఫిఫ్టీన్ పర్సెంట్ మనీ మాకు ఇచ్చినా చాలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనీని బ్యాడ్ బ్యాంక్ దగ్గరే ఉండనివ్వండి సో ఆ రిసీట్స్ని వాళ్ళు మా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీంట్లో మెయిన్ త్రీ కాన్సెప్ట్స్ అండి సో అసెట్ రీకన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని సో త్రీ కాన్సెప్ట్స్ ద్వారా త్రీ స్టేజెస్ ద్వారా దీన్ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి బ్యాడ్ బ్యాంక్ యొక్క ప్రపోజల్ అనమాట సో దీని ద్వారా ఇనిషియల్ అమౌంట్ అయితే క్యాపిటల్ టెన్ థౌసండ్ క్రోర్ రిక్వైర్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఇప్పుడు ఆ అమౌంట్ అనేది ఎక్సీడ్ అయ్యి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు రిక్వైర్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో అది చాలా ఎక్కువ అమౌంట్ అనమాట సో దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏ బ్యాంక్ అయితే ఇప్పుడు ఎస్ బ్యాంక్ లాంటి బ్యాంకు అలాగే ఆర్బిఎల్ బ్యాంకు హిందూ ఇండియా బ్యాంక్ అనేవి మెయిన్ ఎందుకు స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి ఐడియా లాంటి కంపెనీసు కేఫీ డే లాంటి కంపెనీసు సో విల్ఫుల్ డిఫాల్టర్స్గా మారి మారిపోయారు చాలా కార్పొరేట్ కంపెనీస్ అనేవి లోన్స్ తీసుకొని చెల్లించలేని పక్షంలో వాళ్ళు బ్యాంక్ రప్సీకి మారుతూ ఉన్నారు బ్యాంక్స్ అనేవి స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి సో అట్లాంటప్పుడు ఈ విల్ఫుల్ డిఫాల్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టోటల్గా వదిలేయారండి అసలు బ్యాంకింగ్ కాన్సెప్ట్ పూర్తిగా మీరు అర్థం చేసుకుంటే కనుక వీళ్ళ టైం లిమిట్ దాటిన తర్వాత ప్రొవిజన్స్ని వీళ్ళు డిఫాల్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటారు కాకపోతే ఆ అమౌంట్ని వాళ్ళ యొక్క ప్రాపర్టీ సేల్ చేసి కానీ వాళ్ళ యొక్క షేర్స్ను సేల్ చేసి కానీ మళ్ళీ రికవరీ చేసుకుంటూ ఉంటారు సో ఆ రికవరీ అనేది కూడా ఈ బ్యాడ్ బ్యాంక్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట ఇది గవర్నమెంట్ అథారిటీ యొక్క సూపర్విజన్లో నడవాలి ఇప్పుడు ఎట్లా అయితే మన షేర్ మార్కెట్ అనేది సెబీ గైడ్లైన్స్లో నడుస్తూ ఉందో సో ఇక్కడ కూడా బ్యాడ్ బ్యాంక్ అనేది మన ఆర్బిఐ అండ్ గవర్నమెంట్ అథారిటీ అథారిటీస్ యొక్క రెగ్యులేషన్స్లో నడవాలి సో ఆ సెక్యూరిటీ రిసీట్స్ని వాళ్ళు రికవరీ చేసుకున్న తర్వాత వాటి యొక్క వర్త్ ఏదైతే ఉందో కంప్లీట్గా రికవరీ చేసుకున్నా ఒకవేళ కంప్లీట్గా రికవరీ చేసుకోలేకపోయినా ఆ సెక్యూరిటీ రి రిసీట్స్ని మళ్ళీ ఒక పీరియడ్ ఆఫ్ టైం దాటిన తర్వాత తిరిగి అదే బ్యాంకులకి అప్పగించి వాటి యొక్క వర్త్ ఏ మనీ అయితే వీళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ చెల్లించారో దాంట్లో ఎంత పర్సెంట్ కలెక్ట్ చేసుకున్నారో దాన్ని డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ని ఆ బ్యాంక్ నుంచి రీకలెక్ట్ చేసుకుంటారన్నమాట సో దీని ద్వారా బ్యాంకుల యొక్క పురోగతి అనేది కనిపిస్తుంది ఎందుకంటే బ్యాంకులు అనేవి ఇప్పుడు లిక్విడిటీ క్రైసిస్లో క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది చూడండి సో దాని నుంచి నేను ఫస్ట్ ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫండ్ ఏదైతే వస్తుందో దాన్ని వీళ్ళు బ్యాంక్స్ని రన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు ద సెకండరీ థింగ్ ఏంటంటే కామన్ మ్యాన్కి అయితే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వీళ్ళు సెక్యూరిటీ రిసిప్స్ కింద బ్యాడ్ బ్యాంక్ అయితే అప్పగించారు కాబట్టి వాళ్ళు రికవరీ చూసుకుంటారు సో నేను డిపాజిట్ చేసిన అమౌంట్కి అయితే ఇప్పుడు అప్పుడే వచ్చిన నష్టం ఏమీ లేదు అని చెప్పేసి కామన్ రిటైల్ ఇన్వెస్టర్స్కి బ్యాంకుల పైన ఒక నమ్మకాన్ని అయితే ఏర్పరచగలుగుతారనమాట సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి సో మీరు ఇండియన్ బ్యాంక్స్ యొక్క టోటల్ ఎన్పిఎస్ చూసుకున్నట్టయితే ఫైవ్ టు సిక్స్ ల్యాక్ క్రోర్స్ ఉందండి సో దీంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ని ఆల్రెడీ వీళ్ళు ప్రొవిజన్ కింద పక్కన పెట్టడం జరిగింది సో మిగిలిన అమౌంట్ను కూడా వీళ్ళు కమింగ్ డేస్లో మళ్ళీ అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట సో దాంట్లోనే గ్రాస్ ఎన్పిఎస్ అని నెట్ ఎన్పిఎస్ అనేది పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు ప్రొవిజన్స్ కింద వీళ్ళ ప్రాఫిట్స్ని అడ్జస్ట్ చేస్తారు సో వాటిని కనుక బ్యాడ్ లోన్స్ని వీళ్ళు కలెక్ట్ చేసుకోలేని పక్షంలో ఈ బ్యాడ్ బ్యాంక్కి అప్పగిస్తే కనుక దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో దాని ద్వారా ఇమీడియట్ క్యాష్ అయితే వీళ్ళకి వస్తుందనమాట సో ఇది ఒకవేళ బ్యాంక్ అనేది ఆర్బీఐ అనేది గవర్నమెంట్ అనేది దీన్ని అప్రూవ్ చేస్తే కనుక ఇది బ్యాంకింగ్ సెక్టార్కి చాలా మంచి శుభ పరిణామం గుడ్ గుడ్ న్యూస్ అనమాట సో కమింగ్ డేస్లో ఇది ఫర్దర్గా ఒకవేళ అప్రూవ్ అయితే కనుక మంచి పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది బ్యాంకింగ్ సెక్టార్కి అలాగే ఈ సెకండరీ సెకండ్ స్టిమ్యులస్ పాలసీ ఏదైతే ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కూడా బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది సో ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఈ వీక్లో కనుక ఆ న్యూస్ కూడా వస్తే కనుక మళ్ళీ మార్కెట్స్ అనేవి ఫర్దర్ ర్యాలీ తీస్తుండవచ్చు ఈరోజు ఎఫ్ఐఎస్ అనేది ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫోర్ క్రోర్స్ సేల్ చేస్తే డిఐఎస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ సేల్స్ థర్టీ ఫోర్ క్రోర్స్ బై చేస్తే డిఐఎస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ క్రోర్స్ సేల్ చేశారు ఓవరాల్గా చూసుకున్నట్టయితే అమౌంట్ అనేది తక్కువగా కనిపించినప్పటికీ ఇప్పుడు మార్కెట్లో ఇది వాలిటాలిటీ ఉంది కాబట్టి హయ్యర్ అమౌంట్స్తో ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే కనిపించట్లేదు ఇండియా విక్స్ అనేది అయితే కాస్త తగ్గింది సో మార్కెట్ అనేది కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది అని మనకు అర్థమవుతుంది మనం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్రైడే కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది కానీ సస్టైన్ కాలేకపోయింది నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లెవెల్లో మనకి సపోర్ట్ తీసుకుంటుంది అన్న ఈ లైన్ ఏదైతే ఉందో అక్కడ రెసిస్టెన్స్గా మారి ఫ్రైడే రోజు ఫాల్ అయినప్పటికీ ఈరోజు ఆ లైన్ కంటే నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లెవెల్స్ కంటే అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యి నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వరకు వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ తర్వాత నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీలో రెసిస్టెన్స్ అనేది కనిపించింది ఫర్దర్గా ఫాల్ అయ్యి సేమ్ నైన్ థర్ నైన్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ లెవెల్స్లోనే చాలాసేపు మార్కెట్లో ఇది ట్రేడ్ అయిందనమాట సో ఆ తర్వాత ఫర్దర్ ఫాల్ అనేది అయితే కనిపించింది సో ఇది ఎక్కడి వరకు వెళ్ళింది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ వరకు వెళ్ళింది సో ఇప్పుడున్న గ్లోబల్ న్యూస్ ప్రకారం చూసుకున్నట్టయితే మార్కెట్లో గ్లోబల్ వైజ్గా కూడా ఇండైసెస్ అనేవి నెగిటివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి రేపు కూడా మన మార్కెట్స్ అనేవి ఫర్దర్ ఫాల్ చూడొచ్చు ఒకవేళ ఫర్దర్ ఫాల్ చూస్తే కనుక నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ లెవెల్స్లో మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది అప్పుడు మనకి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ అనేది రెసిస్టెన్స్గా మారుతుంది సో నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ కంటే ఏబో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇప్పుడు రేపైతే కనిపించట్లేదు ఒకవేళ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్టీ లెవెల్స్ కంటే బిలో కనుక మార్కెట్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ లెవెల్స్ని సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది సో రేపైతే మార్కెట్స్ అనేవి నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా డౌన్ఫాల్ అనేది మనకు క్లియర్గా ఉంది నైన్టీన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ లెవెల్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ ఈరోజు ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది సో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్స్ సిక్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ లెవెల్స్లో మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపించింది సో సేమ్ అదే లెవెల్లో ఈరోజు ట్రేడ్ అవుతూ ఉంది కానీ రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ లెవెల్స్ని మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు ఒకవేళ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చేసి అప్పర్ సైడ్ కనుక వెళ్తే మళ్ళీ నైన్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ లెవెల్స్ అనేది బ్యాంక్ నిఫ్టీకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట సో గ్లోబల్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్పి అనేది కన్సాల్టేషన్ ఫేజ్లో ఉంది స్లైట్లీ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది నాస్దాక్ అనేది కాస్త పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది సో ఇది మార్నింగ్ వరకు మేబీ నెగిటివ్లో క్లోజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఓవరాల్గా నెగిటివ్లో కనుక గ్లోబల్ న్యూస్ అనేది కనిపిస్తే ఫర్దర్గా ఇండియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనమాట యూరోపియన్ మార్కెట్స్ కూడా కన్సాల్టేషన్ ఫేజ్లోనే ఉన్నాయి అలాగే ఆసియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే షాంఘై అనేది జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ నెగిటివ్లో ఉంటే హ్యాంగ్ అండ్ నిక్కి అనేది వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తూ ఉన్నాయి సో ఓవరాల్గా మార్కెట్ అనేది అయితే రేపు కన్సల్టేషన్ లో ఉండొచ్చు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వచ్చు ఒకవేళ స్టిమ్యులెస్ ప్యాకేజ్ గురించి న్యూస్ వచ్చిన ఇదే బ్యాడ్ బ్యాంక్ గురించి అప్రూవల్స్ వచ్చిన మార్కెట్లో షార్ప్ ర్యాలీ అనేది కనిపించవచ్చు సో ఓపెనింగ్ పాయింట్స్ అనేది మనకి ఓపెనింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ ఫర్దర్ ర్యాలీ ఉంటుందా ఫాల్ ఉంటుందా అనేది మార్కెట్లో వచ్చే న్యూస్ని డే టైంలో వచ్చే న్యూస్ని బట్టే మారుతూ ఉంటాయి సో ఈరోజు లెవెన్ ఓ క్లాక్ వచ్చిన న్యూస్ అనేది మార్కెట్లో ఫాల్కి రీజన్ అయిందనమాట సో రేపు అనేది ఇంకా ఏదైనా న్యూస్ వచ్చింది అంటే అది ఫర్దర్ ర్యాలీకి కూడా రీజన్ అవ్వచ్చు ఓకే డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ ల్యాక్ జై హింద్